ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల మూలంగా దుఃఖం లభించి ఇంకొకరికి వారు చేసిన చెడు పనుల మూలంగా సుఖం లభిస్తే మనసుకి తప్పకుండా అనిపించవచ్చు అలా సత్కార్యాలే చేయడం వల్ల, ధర్మాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనమేమిటి అని. కానీ దుష్టాత్ములకు ఏమి లభిస్తుందో ఎప్పుడైనా గమనించారా? దుష్టకార్యాలు తలపెట్టే వారి హృదయం ఎప్పుడూ అల్లకల్లోలంగా ఎంతో చిరాకుగా ఉంటుంది. ఆ మనసులో అనుక్షణం కొత్త కొత్త సంఘర్షణలు ఉద్భవిస్తుంటాయి. అపనమ్మకం వారిని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. ఇదేనా సుఖమంటే? అయితే ధర్మ మార్గాన నడిచేవారు, సత్కార్యాలు చేసేవారు, సచ్చీలురైన వ్యక్తుల మనసులు సర్వదా ప్రశాంతంగా ఉంటాయి. పరిస్థితులేవి వారి జీవన గమనంలో బాధాకరంగా ఉండవు. సమాజంలో గౌరవ మర్యాదలు, మనసుకి సంతోషం లభిస్తాయి వారికి. అనగా సత్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో లభించే సుఖాలకు మార్గం కాదు, సుఖానికి నిర్వచనమే సత్ప్రవర్తన. అదేవిధంగా దుష్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో ఎదురయ్యే దుఃఖాలకు మార్గం కాదు, అధర్మం చేసిన క్షణమే అది దుఃఖాలను ఉత్పన్నం చేస్తుంది. ధర్మం ఆచరిస్తే సుఖం రాదు, ధర్మానికి మరో పేరే సుఖం. బిడ్డల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపే ప్రయత్నం చేయడం తల్లిదండ్రులందరికీ ఉండవలసిన ప్రథమ కర్తవ్యం అంటారు. ఎవరైతే మీ వల్ల ఈ లోకంలోకి వచ్చారో వారి కర్మల ఫలితంతో భవిష్యత్ తరాలకి మీ గురించి కూడా తెలుస్తుంది. అందుకే వారి సుఖ సంతోషాల కోసం ప్రణాళికలు వేయటం కంటే ఉత్తమమైనది ఇంకేముంటుంది? అయితే సుఖం ఇంకా భద్రత, ఈ రెండు మానవుల కర్మ ఫలితాలు కావంటారా? మీ తల్లిదండ్రులు అందించిన మంచి లేదా చెడు సంస్కారం, ఉపయోగకరమైన లేదా నిరుపయోగకరమైన శిక్షణ ఈరోజు మీరు చేస్తున్న అన్ని పనులకు మూలం కాదంటారా? సంస్కారం, శిక్షణలతోనే మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. అనగా తమ సంతానం యొక్క వ్యక్తిత్వాన్ని తల్లిదండ్రులు ఎలా అయితే మలుస్తారో సంతానానికి అలాంటి భవిష్యత్తే ప్రాప్తిస్తుంది. అయినా చాలామంది తల్లిదండ్రులు తమ సంతానానికి భవిష్యత్తులో భద్రతను చేకూర్చే ప్రయత్నంలో వారి వ్యక్తిత్వ వికాస బాధ్యతను మరచేపోతుంటారు. తల్లిదండ్రులు తమ సంతానం భవిష్యత్తు బాగుండాలని మాత్రమే కోరుకుంటే ఆ సంతానానికి ఎటువంటి ప్రయోజనమూ కలుగదు. అయితే తమ సంతానాన్ని ప్రేమించే తల్లిదండ్రులు వారి భవిష్యత్తుకి కాక వారి వ్యక్తిత్వానికి పునాదులు వేస్తే ఆ సంతానానికి యావత్ లోకం ప్రశంసలందిస్తుంది. భవిష్యత్తుకు ఇంకొక పేరే సంఘర్షణ. హృదయంలో ఏదైనా కోరిక జనించి అది అసంపూర్ణంగా మిగిలిపోతే ఆ హృదయం భవిష్యత్ ప్రణాళికలు వేస్తుంది. భవిష్యత్తులో తన కోరిక నెరవేరుతుందనుకొని కలలు కంటూ ఉంటుంది. కానీ జీవితం రానున్న భవిష్యత్తులోనూ లేదు, గతంలోనూ ఉండదు. జీవితం అన్నది ఈ క్షణంలోనే ఉంటుంది. అనగా ఈ క్షణాన అనుభవించేదే జీవితానుభవం. మనకి ఈ విషయం తెలిసినప్పటికీ ఈ చిన్న సూత్రాన్ని కూడా అర్థం చేసుకోలేం. గత స్మృతుల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉంటాము, లేదా రానున్న భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటాం. కానీ జీవితం గడిచిపోతుంది. ఈ సత్యం మన మనస్సులో నాటుకుపోవాలి. మనం భవిష్యత్తును చూడనూలేం, రానున్న భవిష్యత్తును నిర్మించనూలేం. మనం కేవలం ధైర్య సాహసాలతో భవిష్యత్తును ఆలింగనం చేసుకోగలం, స్వాగతం పలుకగలం ఆ భవిష్యత్తుకు. అలా చేస్తే జీవితంలోని ప్రతి క్షణం చైతన్యంతో నిండిపోదా? మీరే ఆలోచించండి. ఈ సృష్టి ఆరంభం నుంచే మనుషులను ఒక ప్రశ్న కలవరపెడుతోంది. తమ అనుబంధాల వలన ఎక్కువ పాలు సుఖం, అతి తక్కువ పాలు దుఃఖం ఏ విధంగా పొందగలమా అని. ఈ లోకంలో మీకున్న అనుబంధాలన్నీ మీకు సంపూర్ణ సంతోషాన్ని ఇస్తున్నాయా? మీరే ఆలోచించండి. మనిషి జీవితం అనుబంధాలపై ఆధారపడుతుంది. వారి భద్రతాభావం కూడా అనుబంధాలపైనే ఆధారపడుతుంది. ఈ కారణంగానే మీ జీవితంలో సుఖ సంతోషాలకు ఆధారం పూర్తిగా అనుబంధాలే. అలా అయినప్పటికీ మీకు ఈ అనుబంధాల మూలంగా అత్యధికంగా దుఃఖం ఎందుకు ప్రాప్తిస్తున్నది? సదా అలా సంఘర్షణలు సైతం అనుబంధాల మూలంగానే ఎందుకు ఉత్పన్నమవుతుంటాయి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా ఒక వ్యక్తి మరో వ్యక్తి ఆలోచనల్ని కానీ పనుల్ని కానీ స్వీకరించలేనప్పుడు అతను ఆ వ్యక్తిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. అందుకే సంఘర్షణ మొదలవుతుంది. అనగా తిరస్కారం ఎంత ఎక్కువవుతుందో సంఘర్షణ అంత అధికమవుతుంది. అలాగే ఆమోదం అధికమైతే ఆనందం కూడా అధికంగా ఉంటుంది. ఇది వాస్తవం కాదంటారా? ఓ మనిషి స్వయంగా తన అపేక్షలపై అంకుశం పెట్టి తన అంతరంగాన్ని పరిశీలించి ఇంకెవరో వ్యక్తిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మాని స్వయంగా తన ఎదలో పరివర్తన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అతనికి అనుబంధాల మూలంగా సంతోషాన్ని పొందడం అంత కఠినం కాదుగా. అనగా ఆమోదమే మన అనుబంధాలకు నిర్వచనం కాదంటారా? మీరే ఆలోచించండి.